फ्रेंड्स वीडियो एडिटिंग सॉफ्टवेयर वेटी टेक्समिट कॉम्टाशिया सॉफ्टवेयर अच्छे चला बहुत सॉफ्टवेयर डाउनलोड अंटे నేను ఆల్రెడీ టెక్స్మిత్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఉన్నాను ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేసినా ఈ వెబ్సైట్ లోకి వస్తారు చూడండి ఈ వెబ్సైట్ లో ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు 30 డేస్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు 30 డేస్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ అవదు ఇలా కాదు నాకు ఈ సాఫ్ట్వేర్ ఫుల్ వర్షన్ కావాలి అంటే యూట్యూబ్ లోకి వెళ్లి How to download Camtasia full version అంటే ఇక్కడ మనకి చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ లో ఏదో ఒక వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి నేనైతే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదంటే మనకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం సాఫ్ట్వేర్ గాని అలాగే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ గాని మనం ప్రొవైడ్ చేయకూడదు నేను ఆల్రెడీ ఇదివరకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీగా ఇచ్చాను ఇలాగా ఫ్రీగా ఇవ్వడం వల్ల వీడియోస్ రిమూవ్ అయిపోయినే అలాగే నా ఛానల్ కి 2 స్ట్రైక్స్ పడ్డాయి ఇలాగా 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది రిమూవ్ అయిపోద్ది దానికోసం నేను ఇలా సజెస్ట్ చేశాను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవే కాకుండా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో కి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం చూడండి మనం కామ్టాషియా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం మనకి డెస్క్‌టాప్ మీద ఐకాన్ వచ్చింది నేనైతే రిమూవ్ చేశాను నేను ఇక్కడ స్ట్రెచ్ లో CA అని టైప్ చేయగానే కామ్టాషియా ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవడం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ అంటే మనం ఫ్రెష్ గా ఒక వీడియో తీసుకొని ఎడిటింగ్ చేద్దాం అంటే న్యూ ప్రాజెక్ట్ ओपन प्रोजेक्ट अंटे नेनु ऑलरेडी इदिवरकु कामटाशिया यूज चेसानु अंदुलो ओक वीडियो तीसुकोनी नाकु नच्चिनट्टुगा एफेक्ट्स अय्यि अप्लाई चेसी आ फाइल नेनु सेव चेसानु आ सेव चेसिन फाइल नु ओपन चेयाली अंटे ओपन प्रोजेक्ट अलागे मनकि साइड वच्चेटप्पटिकि मन रीसेंट गा सेव चेसिन फाइल अन्नी मनकि रीसेंट प्रोजेक्ट्स किंद कनबडतायि नेक्स्ट न्यू रिकॉर्डिंग ఈ న్యూ రికార్డింగ్ వచ్చేటప్పటికి మనకు ఒక స్క్రీన్ రికార్డర్ టైప్ లో పని చేస్తుందండి మనం యాక్చువల్ గా అయితే AZ స్క్రీన్ రికార్డర్ గాని ఇలా కొన్ని రికార్డర్స్ యూస్ చేస్తాం కదా అలాగే టెక్స్మిత్ కామ్టాషియాకి సంబంధించిన స్క్రీన్ రికార్డర్ ఇదైతే ఇప్పుడు మనకి అవసరం లేదు దీని గురించి లాస్ట్ లో చూద్దాం చూడండి మనం ఫ్రెష్ గా ఒక వీడియో తీసుకొని ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా దాని కోసం న్యూ ప్రాజెక్ట్ చూడండి ఇది కనబడే మొత్తాన్ని మనం కామ్టాషియా ఇంటర్ఫేస్ అంటాం చూడండి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మనం ఏమైనా వీడియో ఫైల్స్ గాని ఆడియో ఫైల్స్ గాని JPG ఫైల్స్ గాని ఏ ఫైల్స్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటామండి ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం సెలెక్ట్ చేసైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అన్న ఉంటే ఆ ఫైల్స్ వరకే ఇంపోర్ట్ అయిపోతాయి లేదు నాకు ఇంకా కొన్ని ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా ఇలా మనం ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ మధ్యలో అయినా మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు చూడండి ఇంకా నాకు ఏ ఫైల్స్ కావాలి చూడండి నాకు MP3 కావాలి అలాగే JPG ఫైల్ కావాలి ఈ రెండు కూడా ఇంపోర్ట్ చేసుకున్నా చూడండి ఇక్కడ మనం వీడియో ఫైల్ అలాగే MP3 JPG ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి టైం లైన్ ఈ టైం లైన్ మనకి ఎలా యూస్ అవుతుందంటే ఇంపోర్ట్ చేసుకున్న వీడియోల్ని ఈ టైం లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఎడిటింగ్ చేసుకోవచ్చుండి ఎడిటింగ్ అంటే మన వీడియో అన్నది కట్ చేయడం ఎఫెక్ట్స్ అప్లై చేయడం ఇవన్నీ మనకి టైం లైన్ లోనే రన్ అవుతాయి చూడండి ఫస్ట్ నా ఛానల్ కి సంబంధించిన ఇంట్రో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా చూడండి ట్రాక్ 1 ఇప్పుడు నేను ఈ వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటదండి కానీ మీరు షార్ట్ కట్స్ ఏ అలవాటు చేసుకోండి మనకి కీబోర్డ్ లో స్పేస్ బార్ ఉంటది కదా ఇది 1 టైం క్లిక్ చేస్తే మన వీడియో అన్నది ప్లే అవుద్ది అదే స్పేస్ బార్ క్లిక్ చేస్తే వీడియో అన్నది స్టాప్ అవుద్ది మళ్ళీ స్టాప్ చేయాలంటే స్పేస్ బార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టైం లైన్ లో మనం ఎడిటింగ్ చేసినదల్లా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ టైం లైన్ లో మనకి ప్లే హెడ్ కనబడుతుంది కదా ఇది మనం మూవ్ చేసాం అనుకోండి ఇది ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే మనం టైం లైన్ లో అప్లై చేసిన ఎఫెక్ట్స్ అన్ని ఎలా అప్లై అయినాయి అని చెక్ చేసుకోవాలన్నా ఇక్కడే మనకి డిస్ప్లే అవుద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీడియో కట్ చేసుకోవాలన్నా అలాగే కాపీ పేస్ట్ చేసుకోవాలన్నా దీనికి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి
నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో సెలెక్ట్ చేస్తేనే ఈ వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ కనబడతాయండి. ఇది వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్, ఇది ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్. సపోజ్ నేను ఈ వీడియో సెలెక్ట్ చేయకుండా సైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది మనకు ఒక ఎంప్టీ బాక్స్ కింద కనబడుతుంది. చూడండి, మళ్ళీ నేను వీడియో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోని మనం ఎఫెక్టివ్ గా చేసుకోవడానికి ఇక్కడ మనకి అనోనేషన్స్, ట్రాన్సాక్షన్స్, బిహేవియర్స్, యానిమేషన్స్. చూడండి, ఫస్ట్ నేను నా ఛానల్ కి సంబంధించిన ఇంట్రో యాడ్ చేసుకున్నా కదా, నాకు సెకండ్ వచ్చేటప్పటికి నేను ఎడిటింగ్ చేయాల్సిన వీడియో కావాలి. చూడండి, ఇక్కడ వీడియో ఉంది, వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చూడండి, ఇది నేను మొబైల్ లో రికార్డ్ చేసింది, అందుకే నాకు ఈ స్క్రీన్ అనేది ఇంతే కనబడుతుంది. చూడండి, అలాగే నాకు ఎండింగ్ కూడా, ఎండింగ్ లోగో, ఈ లోగోను కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. నాకు ఈ వీడియో ఎండ్ అవడం నాకు లోగో అన్నది రన్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని క్లిప్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 3 క్లిప్స్ ఉన్నాయి. చూడండి, మనం టైమ్ లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేసిన పర్లా, లేదంటే దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయి, 3 వీడియోస్ ఉన్నాయి. చూడండి, ఏ వీడియో క్లిక్ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. చూడండి, నాకు లాస్ట్ క్లిప్ స్క్రీన్ తగ్గింది, స్క్రీన్ అనేది సైజ్ పెంచుకుంటున్నాను. చూడండి, లాస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి స్కేల్ అని ఉంది కదా, స్కేల్ ఇంక్రీస్ చేసుకోండి. మీరు ఎలా అయినా ఇంక్రీస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా. అలాగే నాకు ఈ వీడియో కొంచెం ఒపాసిటీ తగ్గాలి అంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకుంటా, లైట్ గా కనబడుతుంది. నాకు ఒపాసిటీ నార్మల్ గానే కావాలి. ఇక్కడికి వచ్చి ఇంక్రీస్ చేసుకోకుండా సింపుల్ గా ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటేషన్, మన వీడియో రొటేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మన వీడియోని మనకు నచ్చినట్టుగా రొటేట్ చేయొచ్చు. చూడండి, ఇది మళ్ళీ రీసెట్ చేస్తున్న కార్నర్ లోకి వచ్చి రీసెట్. ఇది వచ్చేటప్పటికి వై యాక్సిస్ లో, చూడండి మన సైడ్ కి. ఇప్పుడు ప్లే చేసిన మనకి వీడియో అన్నది ఇలాగే ప్లే అవుతుంది. చూడండి, ఇది కూడా రీసెట్. ఇది వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్, సరే కదా, ఇది కూడా రీసెట్. అలాగే మన వీడియో యొక్క పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చు. చూడండి, సపోజ్ ఈ వీడియో ఉంది కదా, దీని పొజిషన్ చేంజ్ చేయాలంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ మనం పొజిషన్ అనేది చేంజ్ చేస్తాం. చూడండి, సపోజ్ నేను ఒక 360 ఇచ్చాను అనుకోండి, నాకు ఈ వీడియో అన్నది మూవ్ అవుద్ది. చూసారు కదా, రైట్ సైడ్ మూవ్ చేసుకున్నాం. మళ్ళీ నార్మల్ గా వచ్చేవాలంటే రీసెట్. అలాగే మనం పొజిషన్ వై యాక్సిస్ లో మూవ్ చేసుకోవాలంటే వై, చూడండి ఇది కూడా రీసెట్. అలాగే జెడ్ యాక్సిస్ లో అంటే జెడ్. చూసారు కదా, వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటి గురించి చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియో ప్రాపర్టీస్. ఇక్కడ మనకి గెయిన్ అని ఉంది కదా, ప్రెసెంట్ మన వాల్యూమ్ వచ్చేటప్పటికి 100 ఉంది. నాకు ఇలా కాదు, నాకు వాల్యూమ్ బాగా ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం 250 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. మనం వీడియో ప్లే చేస్తే మన వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. చూడండి, ఇలాంటి పిట్టు లాంటి క్రియేటివ్ యాప్స్ గురించి చూసారు కదా. అదే వాల్యూమ్ తగ్గించామంటే, సపోజ్ నేను ఒక 30 ఇచ్చాను అనుకోండి, మనకి వాల్యూమ్ అనేది తగ్గిపోద్ది. ఒక 80 వీడియోస్ దాకా చెప్పాను, ఆ 80 వీడియో చూసారు కదా, నార్మల్ గా రీసెట్ అంటున్నా. చూడండి, అదే ఆప్షన్ మనకి వీడియోలో కూడా ఉంటది. ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది కదా, దీని ఇక్కడ మనం వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి 370, ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలన్నా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 500 వరకు ఉంది, సపోజ్ నేను 500 పెట్టాను అనుకోండి, నాకు హెవీ వాల్యూమ్ తో ప్లే అవుద్ది. పిట్టు లాంటి క్రియేటివ్ యాప్స్ మళ్ళీ ఇక్కడే మనం వాల్యూమ్ తగ్గించాలన్నా తగ్గించుకోవచ్చు. చూడండి, ఒక 40 ఇచ్చానంటే వాల్యూమ్ అన్నది తగ్గిపోద్ది. గురించి అబో ఒక 80 చూడండి, నార్మల్ గా ఒక 150 పెడుతున్నా. చూసారు కదా, మన వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రాపర్టీస్ నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, ఇది నాకు సైడ్ కి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉన్నాయి కదా, ఈ మీద క్లిక్ చేసామంటే మనకి సైడ్ కి వెళ్ళిపోతాయండి. మళ్ళీ నార్మల్ కావాలి అంటే అదే ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ గురించి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కామ్టాషియా ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది, అందులో ఆల్రెడీ 10 మినిట్స్ చూసారు. మనకు ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 1 అవర్ లోపే ఉంది. ఇంకా మిగతా వీడియో చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్ లో చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.